అమెరికాకు చెందిన హార్లీ డేవిడ్సన్ బైకులపై భారత్ భారీగా దిగుమతి సుంకం విధిస్తున్నదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రగిలిపోతున్న సంగతి తెలిసిందే. హార్లీ డేవిడ్సన్ మోటార్ బైకులపై భారత్ దిగుమతి సుంకం విధించడంపై ట్రంప్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని అనుకరిస్తూ ఆయనను ఎద్దేవా చేశారు. తాజాగా భారత్ ఈ బైకులపై సుంకాన్ని 100% నుంచి 50% తగ్గించిన ట్రంప్ లో అసంతృప్తి చల్లారడం లేదు. ప్రధానమంత్రి అద్భుతమైన వ్యక్తి. అతను నాకు ఇటీవల ఫోన్ చేసి 50% సుంకం తగ్గిస్తున్నట్టు చెప్పారు. కానీ దీనివల్ల మనకు వస్తున్నది ఏమీ లేదు అని వైట్ హౌస్ లో అమెరికా సంయుక్త రాష్ట్రాల గవర్నర్ల సమావేశంలో ట్రంప్ అన్నారు. ప్రధాని మోదీ తరహాలో రెండు చేతులు జోడించి ఆయనను అనుకరిస్తూ ఎద్దేవా చేసే ప్రయత్నం చేశారు. అతను ఈ విషయాన్ని అందంగా చెప్పాడు. అతను అందమైన వ్యక్తి. మొదట సుంకాన్ని 75% తగ్గించాం, ఇప్పుడు 50% తగ్గించామని మీకు చెప్తున్నానని అతను అన్నాడు. నేను హూ అని నిట్టూర్చాను. ఇంతదానికి నేను సంతోషపడాలా అని ట్రంప్ చెప్పారు. గత జనవరిలో ప్రధాని మోదీని ఎద్దేవా చేస్తూ ఆయన మాట తీరును ట్రంప్ మిమిక్రీ చేసేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.